సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని దుబ్బాక డిపో ముందు తమ సమస్యలను వెంటనే తీర్చాలని తమ కుటుంబ సభ్యులతో నిరసనకు దిగారు ఆర్టీసీ కార్మికులు. అనంతరం ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మొండిగా ప్రవర్తిస్తున్నాడని వారన్నారు. మా కార్మికుల పొట్టపై కొడుతున్నాడని, మా కార్మికుల సమస్యలను వెంటనే తీర్చాలని అన్నారు. మేము 15 రోజుల నుంచి సమ్మె మొదలెట్టారు, కానీ కేసీఆర్ మాత్రం ఏం స్పందించట్లేదు. మా పిల్లలు ఫీజు కట్టాలి, ఇంకా పిల్లలు కూడా కాలేజీలకు వెళ్ళట్లేదు. మేము పండగ పూట కూడా ఏం చేసుకోలేకపోయిన పరిస్థితి తీసుకొచ్చాడు కేసీఆర్. కావున తొందరగా ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలని కేసీఆర్కి వినవచ్చు. అయిపోయింది, మా బ్రతుకులు ఆర్టీసీలో వేసినందుకు ఇంత అనుభవించారు నా అన్న పరిస్థితి తీసుకొచ్చేయండి కేసీఆర్. అందుకే తొందరగా ఇది చేయాలని మా ఆయన డ్రైవర్ స్వామి వాళ్ళు రామకపేట. ఈ సమ్మె మొదలుపెట్టి 17 రోజులు అయినా కానీ కేసీఆర్ ఏం స్పందించడం లేదు. ఇవాళ మేమందరం రోడ్డు మీదకి వచ్చినాము, మా కుటుంబాలతో సహా మేము రోడ్డు మీదకి వచ్చినాము. దసరా పండుగ కూడా మేము హ్యాపీగా జరుపుకోలేకపోయినాం. మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు చాలా అవస్థలు పడుతున్నాము. ఇప్పటికి 17 రోజులు గడిచినా కానీ కేసీఆర్ స్పందించడం లేదు. మా కలకల మా ఉసురు ఆయనకు నలుగుతుంది. ఇప్పటికైనా కానీ స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. స్పందించడం లేదు, చర్చలు అనేటివి ఏమీ లేవు. అసలు కార్మికుల అవస్థలేంటి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులేంటి కొంచెమన్నా గమనించి వాళ్ళ చర్చించి వాళ్ళకి ఇది సమస్య మరి విలీనం చేద్దాము అనే సమస్యనే లేకుండా ఏమీ ఆలోచించకుండా దొంగచాటుగా దొంగలాగా వెనకనకాలే వండుకుంటూ ఏమి చర్చించడం లేదు. మరి కార్మికులు రోడ్డుకెక్కిరు, ఇప్పుడు కుటుంబాలతో సహా రోడ్డుకెక్కాయి, పిల్లలతో సహా జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు చేస్తున్న సమ్మె ఇన్ని రోజులు డ్యూటీలు చేయకుండా ఉంటే వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తాయి, ఎట్లా ఉంటారు అనేది కొంచెం కూడా ఆలోచించకుండా దొంగలాగా ఒక వెనకాలే వండుకుంటూ ఏమీ చేయలేక మమ్మల్ని నాశనం పట్టించుకుంటూ మా సమస్యల్ని ఏమీ పట్టించుకోకుండా ఉంటూ మమ్మల్ని రోడ్డుకి ఎక్కించాడు మొత్తం మీద. మా పిల్లలతో సహా ఇప్పుడు ఏమీ వెళ్ళలేకుండా మేము రోడ్డును పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఏ కార్మికుల భార్యలు కూడా రోడ్డుకి ఎక్కలేరు. ఇంతవరకు ఈ ఆర్టీసీ కార్మికుల భార్యలు పిల్లలు రోడ్డుకెక్కి రోడ్డున ఉండి సమ్మె చేసేంత పరిస్థితికి వచ్చిండు కేసీఆర్. ఇప్పటికైనా కిందికి దిగి ఈ భార్యా పిల్లల్ని అన్న చూసి కిందికి దిగి వాళ్ళతో చర్చించి ఏమైనా మాట్లాడాలి, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకొని మాకంటూ ఒక దారిని చూపెట్టాలని కోరుకుంటున్నాను. 17వ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక ఉద్యమం కొనసాగుతూ ఉంది. అది ప్రజలకు సంబంధించిన ఉద్యమంగా ఇవాళ తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మేము జీతాల అంశం అనేది తెర మీద తీసుకొస్తున్న ఈ అధికార పార్టీ, ఈ పాలక పక్షము, ఈ మేనే ఏదైతే యాజమాన్యము అది దాని మరి సరైన పద్ధతిలో మరి ఇలా ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం మా జేఏసీ మీద ఉంది. మరి దానిలో భాగంగా ఇవాళ ఏంటంటే ఆర్టీసీని మరి బస్ భవన్లో అధికారులతో మరి ఇలా ఆస్తులన్నీ ధరాదత్తం చేసే క్రమం కొనసాగుతూ ఉంది. దీన్ని ఇలా ప్రజలంతా ముక్తఖండతో అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆర్టీసీ ప్రజల ఆస్తి, ఆర్టీసీ బస్సులు ప్రజల బస్సులు, మరి ఈ సంస్థను మనం ఖచ్చితంగా కాపాడుకుంటే భవిష్యత్తులో భావితరాలకు మరి తెలంగాణ సమాజానికి మరి భాగస్వాములుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వ్యక్తిగతమైన కోరికలకు సంబంధించిన అంశం కాదనేది ఇలా తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకొని మా ఉద్యమానికి వెన్నంటి ఉండి మరి మీరందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. డిపోలో 17వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ గారు మా భార్య పిల్లల్ని తీసుకొచ్చుకొని డిపో ముందట కూర్చుండో పెట్టుకున్న రోజు ఈ గతికి తీసుకొచ్చినాం మమ్మల్ని. సార్ నీకు ఎవరు చెప్తే వింటావు సార్, నియంత్రణ పాలన ఏంది సార్? ఒక కోర్టు, హైకోర్టు అనేది తెలంగాణకు ఒక పెద్ద కోర్టు, కోర్టు చెప్పినా కానీ నువ్వు వినవంటే ఇక ఎవరు చెప్తే వింటావు సార్? ఎప్పుడు వింటావు? మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తావు సార్? దయచేసి ఇప్పుడన్నా సమస్యలు పరిష్కరించాలని నేను కోరుతున్నాను సార్. సార్ మరి
ఈరోజు నేను మేము ప్రజలను కూడా విన్నవించుకుంటున్నాం సార్. మేము అడిగేది ఏదో మాకు జీతాలు పెంచమని కాదు సార్, మా ఆర్టీసీని మా ఆర్టీసీని కాపాడుకోవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయాలని మేము కోరుతున్నాం సార్. 9,000 పోస్టులు ఇవాళ ఆర్టీసీలో ఖాళీ ఉన్నాయి సార్, ఆ పోస్టులు భర్తీ చేస్తలేదు సార్. 7,000 అవుట్ సోర్సింగ్లో మెకానిక్లు మెయింటెనెన్స్ చేస్తున్నారు సార్, మరి వాళ్ళంతా ఎటుపోవాలి సార్? మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు సార్ తెలంగాణలో, ఈ ఉద్యోగాలు నేను ఎటువైనాయి సార్? 6 ఏళ్ల నుంచి ఒక్క ఉద్యోగమే లేదు సార్ ఆర్టీసీలో, ఇవాళ నోటిఫికేషన్ ఇస్తా అంటున్నావు సార్. ఇవాళ 13,035 అద్దె బస్సులు తీసుకుంటున్నావు సార్, అద్దె బస్సులో డ్రైవర్లు ఎక్కడుంటారు సార్? సీట్ల దగ్గర పోయి జీతం ఉండే పరిస్థితి తెస్తారు సార్. దయచేసి ఇటువంటి ఈరోజు మాకు జీతాలు లేక మా భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఇల్లు కిరాయి కట్టక, ఈఎంఐలు మేము తీసుకున్న అప్పులకు ఈఎంఐలు కట్టక మా గౌడ్ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మీకు తెలిసింది సార్. ఎంతోమంది ప్రాణాలు ఇంకా బలిగి ఉంటావు సార్. దయచేసి ఇప్పటికైనా నువ్వు దిగచ్చి సమ్మెను విరమింపజేసి మా సమస్యలను నువ్వు నెరవేర్చాలని నేను డిపో నుంచి నేను హెచ్చరిస్తున్నాను సార్.